మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిల్డింగ్స్ ఏజెస్ని బట్టి మన ఇష్యూస్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అలాంటి ఒక వన్ ఆఫ్ ద సమస్య స్లాబ్ లీకేజ్ ఇష్యూ. సో ఈ వీడియోలో మనం స్లాబ్ లీకేజ్ ఇష్యూని ఎలా అడ్రస్ చేయబోతున్నామో చూద్దాము. దానికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలో మీరు వర్క్ ఎలా చేస్తున్నారు అనేది మాత్రం అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడికక్కడ టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఫుల్ మొత్తం వీడియో మొత్తం చూసి తర్వాత డిసైడ్ అవ్వండి. ఈ ఐటమ్స్తో మనం మిక్స్చర్ ప్రిపేర్ చేసుకునే ముందు ఏదైతే బాత్రూంలో టైల్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్ మనం ప్రిపేర్ చేసుకోవాలి, గార్డింగ్ చేయాలి. ఈ మిక్స్చర్ని ఆ ప్లేస్లో మనం ఫిక్స్ చేయాలి కాబట్టి. టూ బాటిల్స్ ఉంటుంది, ఒకటి గమ్, ఇంకొకటి హార్డనింగ్ మెటీరియల్. సో ఈ రెండింటిని ప్రపోర్షనల్గా మిక్స్ చేస్తూ కలుపుతూ హార్డెన్ అవ్వకముందే అప్లై చేయాలి. ఈ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిక్సర్ ప్రిపేర్ చేయడమే కాదు, దాని అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మీరు ప్రొవిజన్ ఉంచుకున్నారో గార్డింగ్ చేసి, సో అక్కడ ఈ మిక్సర్ని ప్రొపోర్షనల్గా అప్లై చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ డన్ అండి, బాత్రూమ్ ఏరియాది. సో వీళ్ళు ఎలా అప్లై చేస్తున్నారో చూద్దాం. మొత్తం వాష్రూమ్ది ఫినిష్ చేసామని చెప్పారు. సో లెట్ అస్ సీ, మక్కు పెట్టడం అంతా నీట్గా పెట్టారా లేదో చూసుకోవాలి. సో అప్లై చేస్తారు, నీట్గా క్లీన్గా ఉంది. దీన్ని డ్రై అయ్యేలాగా ఉంచాలి. సో అదండి, బాత్రూమ్ వర్క్ అయితే అయ్యింది. వాష్ ఏరియా వర్క్ ఫస్ట్ ఫ్లోర్ కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్లో స్లాబ్ లీకేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం పార్ట్ టూలో చూద్దాము. ఇంకా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూస్ఫుల్ అయ్యిద్ది అనిపిస్తే కనుక షేర్ చేయండి. సో పార్ట్ టూ వీడియోలో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ.